ప్రధాని నరేంద్ర మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారు సమావేశం కాబోతున్నారు అనే వార్త అధికారికం కాగానే అటు తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ జనసేన పార్టీకి కోసం పనిచేస్తున్నటువంటి రెండు కామెడీ ఛానల్స్ ఎందుకంటున్నారంటే వాళ్ళు పెట్టే తమ్మనాయలు చూస్తే అది ఒక సీరియస్ ఛానల్ అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ అమాయకత్వానికి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాబట్టి ఆ తమ్మనాయల్స్ వాళ్ళ న్యూస్ని బేస్ చేసుకొని కామెడీ ఛానల్స్ అంటూ ఉన్నాను. పోనీయండి, వీళ్ళందరూ కూడా జగన్కు వణుకు మొదలైంది, జగన్కు దడ మొదలైంది, మొత్తం రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయి, ప్రధాని పవన్ కళ్యాణ్ ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అది ఇది అని చెప్పి ఒక రేంజ్లో వీళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, మరో సైడు అటువైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూల్గా అసలు ఈ సమావేశం గురించి పట్టించుకోకండి అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులకు కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఎక్కడే కూడా ఈ వీళ్ళ కలయిక మీద కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయానికి సంబంధించి మోడీ గారిని కలిసే ఎపిసోడ్ కానీ ఈ మీడియా అత్యుత్సాహం కానీ ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. పైపెచ్చు అదేం మాకంత ప్రాధాన్యత అంశం కాదు, బీజేపీ జనసేన ఎప్పటి నుంచి కలిసే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కలవడంలో తప్పే ఉంది, కలుసుకొని ఏంటి అని చెప్పారు. ఎక్కడే కూడా వీళ్ళు తొందరపడలేదు. సో సమయం కోసం వేచి చూశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వేచి చూసి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో జరిగినటువంటి బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలో నుండి తన 9:26 రౌండ్ ఫిగర్ వేసుకొని ఒక 10 నిమిషాల మొత్తం 10 నిమిషాల టైంలోనే మొత్తం ఒక విధంగా ఇన్ని రోజుల నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అండ్ జరగబోయే రాజకీయ పరిణామాలు వీటి మొత్తం సీన్ను మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి మొత్తాన్ని కంప్లీట్గా తన గ్రిప్లోకి తీసుకున్నారు. 10 నిమిషాలు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు రాత్రి ప్రధాని గారిని కలిశారు, బయటకు వచ్చారు, ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలో లేకుండా ఇంకొకటి అటువంటి ముచ్చట కూడా తన నోటి నుంచి రాలేదు. రైట్, అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రధాని ఏపీకి వస్తున్నారన్న దగ్గర నుంచి ఎక్కడే కూడా ఈ విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కుల గురించి ఎక్కడే కూడా మాట్లాడలేదు. ప్రధాని గారి సమావేశం ఉంది అన్న దగ్గరైనా కనీసం ముఖ్యమంత్రి అయినా వీటన్నింటినీ ప్రస్తావించండి, ప్రధాని అవి తీర్చాలి అని చెప్పి కనీసం అటువంటి రిక్వెస్ట్ కూడా పెట్టే ధైర్యం కూడా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయారు. కనీసం ప్రధాని రాష్ట్రానికి వస్తూ ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఒక ట్వీట్ పెట్టి ఏమైనా రిక్వెస్ట్ కూడా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధాని గారిని కలిసి అదిగో విభజన హామీలు, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ అవి ఇవి గురించి మాట్లాడాము అని చెబితే వీళ్ళు ఏమనుకున్నారు, దాని మీద ఎటకారం చేసేవాళ్ళు, ఏం మాట్లాడారు, కేసుల గురించి మాట్లాడుకుంటారు అది ఇది అని చెప్పి ఎటకారం చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఆ బహిరంగ సభ వేదిక మీద నుండే ప్రధాని గారికి డైరెక్ట్గానే రిక్వెస్ట్ చేశారు. ఇంతకుముందు ప్రభుత్వం మమ్మల్ని బాధ పెట్టింది వాళ్ళు, ఇంతకుముందు ప్రభుత్వం అంటే కేంద్రంలో ఇంతకుముందు ఉన్న వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టారు, మాకు ఇష్టం లేని విభజన చేశారు, సో మాకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంటు, ప్రైవేటైజేషన్ ఆపడం అయితే ఏముంది, పోలవరం, రైల్వే జోన్ వీటన్నింటినీ మీరు పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించుకుంటూ వాటన్నింటినీ నెరవేర్చండి, ఆంధ్రప్రదేశ్కి అవన్నీ కూడా అత్యవసరము అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారి వేదిక మీదనే ప్రజలందరి సమక్షంలోనూ డైరెక్ట్గా వినయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వినతి చేశారు. అప్పుడు మీరు జనాల నుంచి వచ్చినటువంటి స్పందన చూడండి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెంట్గా ఇంకో మాట కూడా చెప్పారు, కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా ఉండనియండి, ఎలాంటి రాజకీయాలైనా ఉండనియండి, మాకు సంబంధం లేదు, కేంద్రంతో మా సంబంధాలు రాజకీయాలకు అతీతమైనవి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మేము కేంద్రం దగ్గరకు వస్తాం, మిగిలింది మాకు సంబంధం లేదు అని చెప్పారు. చాలా క్లియర్ కట్గా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మీతో మా సంబంధం ప్రత్యేకమైనది, పెద్దలు సహృదయులు మమ్మల్ని ఆశీర్వదించండి, మా రాష్ట్ర సమస్యలను పరిష్కరించండి అని నరేంద్ర మోదీ గారిని డైరెక్ట్గా వేదిక మీద నుండి సవినయంగా అడుగుతున్నాను అని చెప్పి చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైన పాయింట్ దగ్గర ట్రిగ్గర్ చేశారు. అటు ప్రధానిని కలిసిన పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవలేకపోయారు, ప్రతిపక్ష నాయకులు కనీసం ట్విట్టర్ కూడా తెరవలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ టైం చూసి ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కనీసం అడగడం దగ్గర ట్రిగ్గర్ చేసి ప్రతిపక్ష పార్టీ అయినా అటు బీజేపీతో కలిసి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయినా
ప్రధానిని కలిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కనీసం కూడా బయటకు వచ్చి కూడా ఒక మాట మాట్లాడలేకపోయారు అని అంటే డెఫినెట్లీ వాళ్ళు ఈ మొత్తం ఎపిసోడ్లో కార్నర్ అయిపోయారు. ఏం చెప్పుకుంటే ఎందుకు ఇప్పుడు ఇదంతా? అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఏం మాట్లాడారు, ఏం చేశారు, ప్రధాని దగ్గర ఏం అడగలేకపోయారు, ఏం చేయలేకపోయారు అని విమర్శించే హక్కు వాళ్ళకి ఎక్కడుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే జనాల సాక్షిగా అడిగారు, మరి మీరేం చేశారు? ఒక ప్రతిపక్ష పార్టీలుగా కనీసం డిమాండ్ చేయలేకపోయారే. అదిగో ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు మస్తు ట్రిగ్గర్ చేశారు, మస్తు ట్రిగ్గర్ చేశారు, 10 నిమిషాల సినిమాతో మార్చేశారు. ఇటువైపు వీళ్ళేమో ప్రధానిని కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారేమో మొత్తం బేలగా డల్గా ఏమైందో తెలియదు, ఆయనేమో అలా అయిపోయారు. ప్రతిపక్షం మొత్తం పర్యటన మీద తెలుగుదేశం పార్టీ నోరిప్పలేని పరిస్థితి. వీళ్ళేమో పొత్తులు పెట్టుకొని వెళ్తారు, మరొకటి వెళ్తారు, మరొకటి వెళ్తారు అని వీళ్ళు చర్చించుకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ప్రధానిని కనీసమైన అడగాలి అనే ఆలోచన కూడా వీళ్ళకు లేని వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేదికను బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేదిక మీద నుండి ఇలా అడుగుతారేమో, దానికన్నా ముందే కనీసం మనం సీఎం గారిని ఒక డిమాండ్ చేసినట్లయినా ఒక ట్వీట్ చేద్దాం, ఒక ప్రకటన రిలీజ్ చేద్దాం, ప్రధానిని ఇవన్నీ అడగాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మన చూద్దాం మనమే సలహా ఇచ్చినట్లు, అదేవిధంగా ప్రధానిని కూడా ట్యాగ్ చేద్దాం అని మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంత రాజకీయ అనుభవం ఉంటుందంటారు? కనీసం మరి కాసింత ముందస్తుగా ఆలోచించి ఈ పని చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు సరే తన నిర్ణయాలు ఏంటో, తన కమిట్మెంట్ ఏంటో ఇవన్నీ మనకు ఇప్పటికి కూడా ఈ 8 సంవత్సరాలు తన జనసేన పార్టీ చరిత్రలో, ఆయన రాజకీయ పార్టీ ఆయన రాజకీయ చరిత్రలో మనకు ఒక పాయింట్ కానీ అర్థం కాదు. దేనికి ఎప్పుడు కమిట్ అయి ఉంటారో, ఏది ఎప్పుడు మాట్లాడతారో, బాబా ఇంత అసలు అసలు కన్సిస్టెంటే ఉండదు. దీన్ని మనం ఏం చేయలేము. సో ఆయన కూడా కనీసం రాష్ట్ర సమస్యలు ప్రధాని గారి దృష్టికి తీసుకెళ్ళే, అదిగో వీటన్నిటి గురించి కనీసం వాటన్నిటి గురించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను అని అంతటి చాణక్యం కూడా ప్రదర్శించలేకపోయారు. మరి వీళ్ళకి ఆలోచన ఎందుకు రాదు, వ్యూహాలు ఎందుకు రాదు? అటు సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆ కాన్ఫిడెన్సు, తను యూజ్ చేసిన పదజాలం, తాను చేసిన రిక్వెస్టు, విన్నపాలు, రాజకీయ ఎజెండా లేవని చెప్పడం, కేంద్రంతో ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పడం, ఆండ కేంద్రంతో ఎందుకు కొట్టడలేదు, ఎందుకు అడగలేదు, ఎందుకు మద్దతు ఇస్తున్నారు, వీటన్ని ప్రశ్నలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10 నిమిషాల్లోనే సీన్ మార్చేశారు. ఏం చేసినా సన్నిహితంగా ఉన్నామన్నా రాష్ట్రం కోసం, వాళ్ళతో అయ్యో ఏమంటారు క్లోజ్గా ఉన్నామా అన్న రాష్ట్రం కోసం, రాజకీయాలతో మాకు సంబంధమే లేదు.